హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పత్రికలు లేదా మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అంటారు, అంటే ఫోర్త్ పిల్లర్ ఇన్ డెమోక్రసీ. మరి అలాంటప్పుడు పత్రికలు ఎట్లా ఉండాలా? పత్రికలు వాస్తవాలను రిపోర్ట్ చేయాలి, వాస్తవాల వెనుక ఏం జరిగిందో చెప్పచ్చు, అలాగే మంచి ఏదో చెడులో చెప్పాలి. కానీ ఇవాళ రోజుల్లో ఏం జరిగిపోతుందంటే పత్రికలు పార్టీలకు మౌత్ పీసులుగా మారిపోయాయి. పత్రికలు లేదా ఛానళ్ళు, మీడియా, ఎనీథింగ్, దానివల్ల వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఒక పత్రిక ఒకలా రాస్తుంది, ఒక పత్రిక ఒకలా రాస్తుంది. సమాజం సిగ్గుపడే ఘటనలను కూడా వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళ యాంగిల్లో వీళ్ళు రాసుకుంటారు. ఈరోజు ఒక సంఘటన నివ్వెరపరిచే పరిస్థితి ఏర్పడిచిందనమాట. రెండు పత్రికలు, సాక్షి అలాగే ఆంధ్రజ్యోతి, రెండు పత్రికలను చూస్తే ఒక రకంగా మనం నివ్వెరపోవాలి. ఏంట్రా బాబు అసలు వాస్తవాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సాక్షి అంటే మనం అర్థం చేసుకోవచ్చు, అది వైసీపీ కరపత్రిక, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంస్థ. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతుంది? మాట్లాడలేదు. సో ఇది దీన్ని అసలు పత్రికగా, సాక్షిని పత్రికగా పరిగణించడమే మన తప్పు. వైసీపీ పార్టీ పత్రిక, ఇది కరపత్రం అనుకోవచ్చు. ఈవెందో సర్క్యులేషన్ అత్యధికంగా ఉంది, 40% మంది ఓట్లేశారు ఈ రాష్ట్రంలో వైసీపీకి, కాబట్టి వాళ్ళు చదువుతారు కావచ్చు. ఆ కోణాన్ని కూడా మనం స్పృశించాలి కాబట్టి స్పృశిస్తాం. వీళ్ళు ఏం రాశారు చూడండి, గూండారాజ్ అని రాశారు. ఏం జరిగింది, పట్ట పగలు అంటే డే టైంలో ఒక వ్యక్తిని, నిన్న సాయంత్రం ఒక వ్యక్తిని నట్ట నడి వీధిలో బస్టాండ్ దగ్గర, వినుకొండ దగ్గర అందరూ చూస్తున్న వందల మంది సమక్షంలో నరికేశారు. దాన్ని ఏం రాశారు వీళ్ళు, రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, వినుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి, నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడట. వీడేం రాసిన మొత్తం, వీడి బాధ అంతా ఏంటి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపేశాడు, తెలుగుదేశం వాళ్ళు చంపారని ఈ పత్రిక వాడు చెప్తున్నాడు. సరే మనం ఈ పత్రిక చూద్దాం, ఆంధ్రజ్యోతి, నడి రోడ్డు మీద నరికేశారు. ఇతనేం చెప్తున్నాడు, ఇద్దరు మిత్రులే వైసీపీకి చెందిన వాళ్ళే, వాళ్ళిద్దరు మిత్రులే వైసీపీకి చెందిన వాళ్ళు, వాళ్ళలో ఒకళ్ళు ఒకళ్ళని నరుక్కొని చంపుకున్నారు. ఇది ఇతను రాసిన కథలు. మళ్ళీ పక్కన ఇంకోటి ఏం రాశాడు, వెంటాడి నరికారు, టీడీపీ నాయకుడిపై వైసీపీ మూకల దాడి, వైసీపీ మూకల విధ్వంసం. చూడండి, మొత్తం ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ ఆరోపణలు చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ పత్రికల్లో వాస్తవాలు మరిచి ఈ రకంగా రాయటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ఈ రెండు వార్తలు చదివిన తర్వాత నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది, ఇంతకీ ఏం జరిగింది? వైసీపీ వాడు టీడీపీని చంపాడా, టీడీపీ వాడు వైసీపీని చంపాడా, ఏం జరిగింది ఇది అని నేను మూలాల్లోకి వెళ్ళా. మూలాల్లోకి వెళితే నాకు తెలిసింది ఏంటంటే, రషీదు జిలానీ ఇంకొక డాన్ దగ్గర పనిచేస్తున్నారు, వాడు రౌడీనే, ఒక రౌడీ పెద్ద రౌడీ దగ్గర, వీళ్ళిద్దరు చిల్లర రౌడీలు, వీళ్ళిద్దరు చిల్లర రౌడీలు పనిచేస్తున్నారు. పెద్ద రౌడీ వైసీపీనే, ఈ ఇద్దరు చిల్లర రౌడీలు వైసీపీనే, వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ పనిచేస్తున్నారు. పనిచేస్తున్న క్రమంలో ఈ పెద్ద రౌడీ దగ్గర ఉన్న జిలానీకి రషీద్కి మధ్య గొడవ జరిగింది. ఇద్దరికి ఒకళ్ళకి రైవలరీ స్టార్ట్ అయింది, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి వచ్చింది. దీంతో ఈ పైనుండే అతను కూడా దీన్ని సార్ట్అవుట్ చేయకపోవడంతో ఈ జిలానీ ఏం చేశాడంటే, ఇలా కాదని ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో అంటకాగాడు. వీడేమో ఈ జిలానీ అనే చచ్చిపోయిన రషీద్ అనేవాడు మాత్రం వైసీపీలోనే ఉన్నాడు. వీడు ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తాడు. ఈ ప్రభుత్వ మద్యం దుకాణంలోంచి ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఈ రషీద్ అనేవాడు ఈ జిలానీ ఇంటికి వెళ్ళి వాడిని బెదిరించి వాడి ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టాడు అందరూ చూస్తుండగా. ఇది వాడు మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని ఇవాళ ఒక కత్తి తీసుకొచ్చి వీడిని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి వీడు బయటకు రాగానే బస్టాండ్ వద్ద అందరూ చూస్తుండగానే నరికేశాడు. మొదట చేయి నరికాడు, ఆ తర్వాత తల మీద, మెడ మీద విచక్షణారహితంగా కత్తిపోట్లు కత్తితోటి నరికాడు అనమాట, కొబ్బరి బొండాల కత్తితోటి. ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు, స్థానికులు వచ్చారు, కొన విపరీతం ఉన్నవాడిని తీసుకుపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. దీన్ని ఏంటి, ఇప్పుడు మనం ఒక సమాజంలో ఒక పౌరుడిగా మనం బాధపడాల్సిన అంశం ఏంటి? ఇంత కక్షలు కార్పణ్యాలు, ఇంత ధైర్యంగా ఒకడు వెళ్ళి కొబ్బరి బొండాలు కత్తి తీసుకుని వెళ్ళి ఒకడిని నరికేయడం అనేది ఎంత పాశవికం. మనమందరం ఆలోచించాల్సింది, పత్రికలు ఆలోచించాల్సింది ఏంటి, ఇది శాంతి భద్రతల ఇష్యూ.
ఈ రకంగా నరికేస్తే భయభ్రాంతులకు గురవ్వరు? ఎవరు ధైర్యంగా తిరగగలుగుతారు? ఇది శాంతి భద్రతల ఇష్యూ. మనం చూడాల్సిన కోణం ఏంటి? శాంతి భద్రతల కోణంలో చూడాలి. మనం చూడాల్సిన కోణం ఏంటి? సభ్య సమాజం తలదించుకునే సంఘటనగా చూడాలి. ఇలా ఎలా చేస్తారు? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం ఉన్నామా? వాడిని ఎట్లా కఠినంగా శిక్షించాలని మనం ఆలోచించాలి. కానీ వాడు వైసీపీ వాడు, వీడు టీడీపీ వాడు, ఇద్దరు కలిసి వైసీపీలో ఉన్నారు కొంతకాలం. 7-8 నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలైని జిలానీ అనేవాడు టీడీపీతో తిరిగాడు, వీడు వైసీపీలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వీడు వచ్చేసి వాడిని చంపేశాడు. అంటే 6 నెలల వరకు ఈ చంపినోడు కూడా వైసీపీలోనే ఉన్నాడుగా. అంటే ఇది ఇద్దరి మధ్య కక్షలే తప్ప దీంట్లో పార్టీలకు సంబంధం ఏముంటుంది? పార్టీల సంబంధం లేనప్పుడు పార్టీ కోణంలో మనం ఎట్లా వార్త రాస్తాం? మనం రాయాల్సిన వార్త సమాజం దృష్టితో మనం రాయాలి వార్త. ఈ ప్రభుత్వం కూడా హెచ్చరిక చేయాలి. వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళు కొట్టుకొని చచ్చారు అని రాస్తామా మనం? లేదు, వైసీపీ వాడిని తెలుగుదేశం వాడు చంపేసాడు రాస్తాము మనం? ఇది శాంతి భద్రతల ఇష్యూ. ప్రభుత్వం దీన్ని కఠినంగా వ్యవహరించాలా? ఇంకొకటి, ఇలా బయటకు వచ్చి కత్తి తీసుకొని బహిరంగంగా కనపడితే వాడికి ఉత్సపడాల. అలా రావాలంటే ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మనం సద్విమర్శ చేస్తూ మనం ప్రభుత్వానికి నివేదన చేయాలి. ఒక రిపోర్టింగ్ ఉండాలి. అంతే తప్ప ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని చంపాడు, చూసారా ఆ పార్టీ వాడు వాళ్ళు చంపుకున్నారు, మనకేం సంబంధం లేదు, ఈ ప్రభుత్వం తప్పేం లేదు, ఇలా రాసుకుంటామా? అందుకే ఇవాళ ఏ పత్రిక చదవాలన్నా కానీ జనానికి అర్థం కావట్లేదు. ఏ పత్రిక చదివినా వాస్తవాలు ఏ పత్రిక రాసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ సోషల్ మీడియాను కూడా నమ్ముకోవాల్సి వస్తుంది. కానీ సోషల్ మీడియాలో కూడా ఇంకా అవాకులు చవాకులు సోషల్ మీడియాలో కూడా ఇంతకు మించి కనబడుతున్నాయి. కానీ ఒకటే, మనం ఒక పౌరుడిగా, ఒక జర్నలిస్ట్గా మనం ఏం చేయాలి? వాస్తవాలు నివేదించాలి. కాబట్టి ఈ వాస్తవాన్ని మీ దృష్టికి తెస్తున్నాం.